ఆంధ్ర యూనివర్సిటీ పరిసరాల్లో అసాంఘిక కార్యక్రమాలకు అడ్డే లేకుండా పోతోంది. విచ్చలవిడిగా డ్రగ్స్ వినియోగం, వ్యభిచారం జరుగుతున్నాయి. వర్సిటీ క్యాంపస్ ను సుందరంగా తీర్చిదిద్దడానికి సిద్ధమైన అధికారులు వారం రోజులుగా పొదలు, పిచ్చితుప్పలన్నిట్లు కూడా తొలగిస్తూ ఉన్నారు. దీంతో ఇంజనీరింగ్ కాలేజీ బాయ్స్ హాస్టల్ పరిసరాల్లో ఏపుగా పెరిగిన చెట్లపై మంచం మాదిరి తయారు చేసినట్టుగా వాళ్ళు అక్కడ గుర్తించారు. వాటిపై పరుపులు కూడా వేశారు. పైకి వెళ్లడానికి నిచ్చెన్లు కూడా ఏర్పాటు చేసుకున్నారు. వాటిని అద్దెకిస్తూ కండోమ్లు సరఫరా చేస్తూ వ్యభిచారం నిర్వహిస్తున్నట్టు గుర్తించారు. ఇక్కడికి వచ్చే యువతీ యువకులకు డ్రగ్స్, మద్యం తీసుకుంటూ కామ కార్యకలాపాల్లో మునిగి తేలుతున్నట్టుగా గుర్తించారు. ప్రస్తుతం ప్రాంతాన్ని శుభ్రం చేస్తూ ఉండడంతో వేలాదిగా ఖాళీ మద్యం సీసాలు, కండోమ్ ప్యాకెట్లు బయటపడుతున్నాయి. క్యాంపస్ లోకి గుర్తింపు కార్డు లేకుండా ఎవరైనా వస్తే వెనక్కి పంపించేస్తారు సెక్యూరిటీ సిబ్బంది. కానీ హాస్టల్ పరిసరాలను మాత్రం పట్టించుకోవడం లేదు. దాంతో ఆ పరిసరాలన్నీ కూడా అసాంఘిక వ్యవహారాలకు అడ్డాగా మారిపోయాయి.